ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేసిన చరిత్ర సీఎం చంద్రబాబుదేనన్నారు వైసీపీ అధినేత జగన్. సీఎంకు 7 సూటి ప్రశ్నలు సంధించారు ఆయన. ఈ ప్రశ్నలకు సమాధానం చేసే ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు ఆయన. ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి ప్రశ్న, March 2 2014 అంటే రాష్ట్రాన్ని అప్పుడే విడగొట్టి పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాము అని హామీ ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం March 2 2014 అప్పుడు యూపీఏ ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానాన్ని ఆమోదించి ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యింది 2014 జూన్లో. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 7 నెలల పాటు అంటే 2014 డిసెంబర్ దాకా ప్లానింగ్ కమిషన్ అమల్లోనే ఉంది. మరి అలాంటప్పుడు 7 నెలల పాటు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉంటూ మోడీ గారితో పనిలేదు, బీజేపీ ప్రభుత్వంతో పనుల. ఇంతకుముందే క్యాబినెట్ తీర్మానం కూడా అయిపోయింది, ప్లానింగ్ కమిషన్కు ఆదేశాలు కూడా వెళ్ళిపోయాయి ప్రత్యేక హోదాను ఆంధ్ర రాష్ట్రానికి అమలు చేయమని చెప్పి. మరి అటువంటప్పుడు 7 నెలల పాటు చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ కమిషన్కు కనీసం ఒక్క లేఖ కూడా రాయల. ప్లానింగ్ కమిషన్ చేత పని చేయించే కార్యక్రమంలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా వాళ్ళని వెళ్ళి కలవల. 7 నెలల పాటు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. రెండవ ప్రశ్న, ప్రత్యేక హోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయన్నాడు. చిన్న మాటలు, కోడలు మగబిడ్డను కంటాను అని అంటే అత్త వద్దంటుందా అని. ఇవన్నీ దగ్గరుండి చేసిన దానికి ఇదంతా మోసం కాదా చంద్రబాబు నాయుడు గారు, అన్యాయం కాదా చంద్రబాబు నాయుడు గారు అని ప్రశ్నిస్తూ ఉన్నా. మూడవ ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారిని నేను వేసేది, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని చెప్పి ఇదే పెద్ద మనిషి పట్టుపట్టకుండా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరమే లేదనే ఆలోచనను బయట ప్రపంచానికి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదా. నాలుగవ ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ప్రత్యేక హోదా మీద ఏ పోరాటం చేసినా ఈ 4 ఏళ్ళగా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఐదవ ప్రశ్న, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గన అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండకపోతే చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండేవాడా అని అడుగుతా ఉన్నా. ఆరవ ప్రశ్న, అఖిలపక్షం అని చెప్పి మళ్ళీ ఇవాళ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. మొన్నటి నుంచి స్టార్ట్ అయింది ఇది, రెండవ అఖిలపక్ష లెటర్ నాకు వచ్చింది. ఆ అఖిలపక్ష అనే డ్రామాలు, ఫస్ట్ అఖిలపక్షం పిలిచు, పిలిచింది నిజంగా ఎలా ఉంది తెలుసా? గజదొంగ ఒకడు దొంగతనాల నివారణ కోసం సలహాలు ఇవ్వండి అని చెప్పి మీటింగ్ పెట్టినట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అఖిలపక్షం పిలవడం అంటే చిట్ట చివరిగా ఏడవ ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగేది, ఇవాళ ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది అని తెలిసి, ఇది ఆఖరు బడ్జెట్ సమావేశం అని కూడా తెలిసి 25కి 25 మంది ఎంపీలు ఒక్క తాటి మీదకి వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తమ తమ పదవులకు, లోక్సభ స్థానాలకు తమ తమ పదవులకు తాము రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార చేస్తే ఖచ్చితంగా దేశం మొత్తం చూస్తుందని తెలిసి, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని తెలిసి నీ స్వంత స్వార్థం కోసం ఈరోజు కూడా నీ ఎంపీల చేత రాజీనామాలు చేయించకపోవడం, రాజీనామాలు చేయించి వాళ్ళందరి చేత ఆమరణ నిరాహార దీక్షలు చేయించకపోవడం ధర్మమేనా చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా. ఇది అన్యాయం కాదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా.